Hey Chata's operating great when you're watching this video and first thing sorry nenu vlog naake anta manchiga anipiledu like fun unde kani oka 3% fun ledhu 100% lo endukante లైక్ మొత్తం ఫన్ ఫన్ లాక్ చేద్దాం అనుకున్నాం కాలేజ్లో కానీ రికార్డులు రాసే పనులు పడిపోయి అసలు లాక్ తీయటమే మర్చిపోయాను. డైరెక్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో గుర్తొచ్చింది అరే ఈరోజు లాగ్ మధ్యలోనే ఆపేశానని. ఇంకేం చేయాలో తెలియలేదు. ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ ఏమన్నా తిన్నాం అది ఏందన్నా ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లాగ్ అక్కడితో ఎంజాయ్ చేయడం బెటర్ అనిపించింది అందుకని అక్కడితో ఎంజాయ్ చేశాను. సో సారీ ఫర్ దట్. కానీ ఈరోజు మ్యాక్సిమం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే వీ హ్యావ్ తదేష్, జయంత్ అండ్ శ్రీనివాస్. ఫస్ట్ టైం కాదు, చాలా రోజుల తర్వాత తదేష్ మాతో వస్తున్నాడు. ఎప్పుడు వాడు డైరెక్ట్ వాడి బండి మీద కానీ కార్లో కానీ వస్తాడు. చాలా రోజుల తర్వాత వచ్చాడు. సో చూద్దాం, టైం వచ్చేసి నాకు తెలిసి ఇంకా 8:10 అయింది. కాలేజ్కి ఇంకా 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. సో హాఫ్ అన్ అవర్ ఫన్ టైం దొరుకుతుంది. దాని తర్వాత ల్యాబ్ ఈరోజు కొంచెం త్వరగా అవగొడతామని చెప్పారంట ఫ్యాకల్టీ. సో ఒక 5 o'clock తొందరగా అయిపోతే తర్వాత చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఐదర్ డాబా కన్నా వెళ్తాం లేకపోతే మూవీ కన్నా వెళ్తాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగింది ఈరోజు పక్క. సో నేనైతే దాన్ని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్తో డాబాకి వెళ్ళి చాలా రోజులు అయింది. ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ 7-8 మెంబర్స్తో అండ్ మూవీకి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. లాస్ట్ మూవీ మేము చూసిన నాకు తెలిసి కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా. మళ్ళీ ఇంకా గ్యాప్లో ఒక సినిమా లైక్ అదే లాస్ట్ మూవీ అనుకున్నాను. దాని తర్వాత 2-3 సినిమాలు వచ్చినాయి తెలుగు సపరేట్గా వెళ్ళి. ప్రజెంట్ ప్లాన్ అయితే అది ఐదర్ మూవీ ఆర్ డాబా, రెండింటిలో ఏదో ఒకటి అయితే ఈరోజు జరుగుతుంది. సో మూవీ కొంచెం అటు ఇటు ఉంది బట్ డాబా అయితే పక్క అంటే పక్క ఈరోజు జరిగిపోతుంది. నేను అక్కడ ఫుల్ ఏమంటారు గోపుర పక్క పెట్టేస్తాను. అక్కడక్కడ మధ్య మధ్యలో సీన్స్ వస్తాయి కదా అవి ఎడిట్ చేద్దామని ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే కాలేజ్కి వెళ్దాం. ఆల్రెడీ ప్రతి నగర్లో ఉన్నాము. జైన్ స్టీరింగ్ తాడుకోవటం మానేసి కార్నర్ ఉపరా. వాడు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి. సో డైరెక్ట్ కాలేజ్లో కలుద్దాం. అనియా గుడ్ మార్నింగ్. జ్వరం తగ్గిందా? ఎవడి కోసం ఇట్టు పెడుతున్నావు? రేయ్ ఏం కావాలే? తేజ్. టైం వచ్చేసి 1:20 అయింది. లైక్ ల్యాబ్ మాకు షార్ప్గా 9కి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి లైక్ 10-11 అంతా మా ల్యాబ్ అయిపోయింది. ఎందుకంటే బ్యాచ్ 2 వచ్చాడు. నా బ్యాచ్ 1 మాది అయిపోయింది. బ్యాచ్ 3 ప్రేమ వాళ్ళ బ్యాచ్ 3 అంట. సో అలా బ్యాచ్ 1 బ్యాచ్ 2 పెట్టారు. మా తొందరగా అయిపోయింది. వైవా కూడా అన్ని అయిపోయింది. వైవా అయిపోయి కూడా దాదాపు 1.5 hours అయిపోయింది. లైక్ వైవాలో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మేమే వెళ్ళింది. థర్డ్ ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఫస్ట్ అని కాదు, 10:45 అయిపోయింది. 10:45 అయిపోయింది. మా బ్యాచ్ లో డీపీ గార్డ్ వాడు వచ్చాడు, మనోజ్ వచ్చాడు, ఇంకొక అమ్మాయి వచ్చాడు. నేను ఇద్దరు మొత్తం నెక్స్ట్ నేను వచ్చా కదా అమ్మాయి పక్కన కూర్చున్నా. ఎలాంటి వాళ్ళన్నా మార్చేస్తుంది. సో ఏమంటే తిందాం వెళ్ళి. లైక్ ఫుల్ ఆకలి అవుతుంది, నీరసంగా వచ్చేసింది. లైక్ పొద్దున ఏం తినలేదు. పొద్దున్న నాకు తెలిసి ఒక గుడ్డ బిస్కెట్ తాగేట్ ఒక ఆర్ఎస్ తాగానంటే లైక్ ఆ ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నీరసం, ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిసి వస్తున్నాయి. ఒక్క సైన్ పెట్టేస్తే వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క సైన్ వల్ల మూవీ ప్లాన్ పోయింది, డాబా ప్లాన్ పోయింది, అన్ని ప్లాన్స్ అంటే అన్ని ప్లాన్స్ ఫ్లాప్ అయిపోయినాయి. ఒక్క సైన్ పెడితే మాత్రం డైరెక్ట్ ఇంకా డాబాకి వెళ్ళి ఒప్పుకోలేదు. కాలేజ్ క్యాంటీన్ దాకా నడుచుకుంటూ వెళ్తామో లేదో తెలియదు ఒక్కొక్కళ్ళ పరిస్థితి. లైక్ ఒక్కొక్కళ్ళ వదులురా నేను పట్టుకున్న తర్వాత కూడా నేను పట్టుకుంటాడు ఏందిరా. ఒక్కొక్కళ్ళ నీరసమైన ఫేసెస్ చూడొచ్చు. ఈ నటిస్తున్నాడు, ఈ మాత్రం నటిస్తున్నాడు. సరేనా? ఓకేనా? కలుపు కలుపు. సో ఒక్కసారి ఆ సైన్ పెట్టేసి క్యాంటీన్కి ఏదో ఒకటి ఫస్ట్ చూస్తున్నాం. టైం వచ్చేసి 2:05 అయింది. లైక్ మళ్ళీ కారులోనే ఉన్నాం. మళ్ళీ పొద్దున్న ఫేసెస్ జయంత్, తదేష్, శివసాయ అండ్ శ్రీనివాస్. పొద్దున్న శివసాయ గారు కనపడలేదు, మధ్యలో వచ్చాడు. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది 12కి. చెప్పాను కదా జయంత్ వాళ్ళది ల్యాబ్ తొందరగా అయిపోయింది అని. సో వాళ్ళ రౌండ్ ఒకటి అయిపోయింది అండ్ ఇప్పుడు నాకు డీపీ కార్డ్కి అయితే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. సో అడిగాము వెళ్దామా అంటే వీళ్ళు కంపెనీకి అయితే వస్తామని చెప్పారు మళ్ళీ 2వ రౌండ్కి. సో వెళ్తున్నాము. మధ్యలో ఒకసారి ప్రేమ్ వాళ్ళు అయితే కాల్ చేశారు ఎక్కడరా అని. నేను చెప్పాను మండికి వెళ్తున్నా, మండికి అంటున్నానండి, నేను చెప్పాను డాబాకి వెళ్తున్నానని. సో వాళ్ళు వస్తే వస్తారు, మేమైతే వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ ఇస్తాము. తర్వాత ఏం జరిగితే తర్వాత ప్రాసెస్. లైక్ వాళ్ళు మాకంటే ముందన్నే ఉండాలి, మాకంటే తర్వాత నెలలు ఉండాలి. యాక్చువల్ ప్లాన్ మనోజ్, నేను, ఉమా, శ్రీకాంత్ అందరం వెళ్దామని. బట్ ఎవరు ఫస్ట్ ఇంటికి అనుకున్నాం. కానీ ఈ ఆకలితో ఇంటి దాకా కూడా వెళ్ళలేము, ఒక గంట సేపు పడుతుంది ఈ టైంలో. సో అందుకని ఫస్టే ఏమన్నా తిందామని ఫిక్స్ అయిపోయాను. నేను డీపీ ఫిక్స్ అయ్యాము అండ్ మీతో వాళ్ళంతా ఫిక్స్ చేయించాము. తదేష్ ఇంకో రౌండ్ ఓకేగా మాట్లాడు మామా. అది జయంత్ నీకు ఇంకో 3 అయినా పర్లే. సో ఫస్ట్ వెళ్ళి ఏమన్నా ఆర్డర్ ఇద్దాం.
న్యూ వార్సీ డాబా వచ్చేసది మిలాన్ అక్కడెక్కడ ఉంటుంది. సో న్యూ వార్సీ అది కార్ అక్కడ పార్క్ చేశారు. అండ్ ప్రేమ్ వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసారు, వీళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేదు అని రిటర్న్ వచ్చేసారు. డిపి మా ఆయనకే కార్లో వచ్చి మా ఆయనకే బండి మీద వచ్చాడు. చెప్పు వాడు రిచ్ రా టైం లాప్స్ తీసావా? ఇప్పుడు దాకా కెమెరా జయంత్ గారి దగ్గర ఉంది, ఎందుకంటే రికార్డ్ చేసే ఒప్పుకు వెళ్ళలేదు. సరిగ్గా ఒక 4-5 రోటీలు తిన్నాం, ఇంకా వీడు కష్టపడుతున్నాడు దగ్గర నొప్పితో. కొంచెం కొంచెం ఓపిక ఇప్పుడు వచ్చింది. ఇంకొక 2 చపాతీలు తింటే మాత్రం ఇంకా డైరెక్ట్ కారికి నిద్రపోతుంది. థమ్స్అప్ తాగరా తాగరా కసాయి కసాయ అవును. ఏదేం లేదా, బేసిక్ అన్ని ఉప్పు క్వాంటిటీ తగ్గింది, మిగతా ఉప్పు వేసింది కానీ క్వాంటిటీ తగ్గింది. వాటికి మూత తీసేయాల్సింది, సగం డబ్బా పడిపోయేది. లేకపోతే డబ్బా అరే జీరా అరే పెప్పర్ థమ్స్అప్ మామ పెప్పర్ థమ్స్అప్ తాగు 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 బాలే ఏంటి అరే ఆస్కార్ రైడ్ రే కూర వస్తుందిరా తాగి కూడా రావట్లేదు రాదా తాగినందుకు నాకు గొంతు మారిందా లేకపోతే నేనే మారానా? మా బాగుందరా మామూలు క్రేజ్ ఉన్నా మా మందగాడి మా మన ఫంకిలా వచ్చేదండి. ఇప్పుడు అనుకున్నా ఈడ సిరప్ నాయన ఏడు మత్తు మత్తుగా అసలు సూపర్ ఉన్నావు. అసలు ఎలా అలా స్పైక్స్ పెడదాం అనిపించింది చెప్పు. జిట్ ఎక్కువ ఉందా? తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని. నాకు నిన్న ఈరోజు అదే జరిగింది. లైక్ ఎక్స్టర్నల్కి ఫుల్ ఫన్ చేద్దాం అనుకున్నాం నిన్న, మొత్తం లైక్ చెప్పాను కదా రికార్డులు రాస్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఏమైందో తెలీదు. ఈరోజు ఎక్స్టర్నల్లో వెయిట్ చేసి సైన్ పెట్టాలని వెయిట్ చేసి 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 ఫ్రస్ట్రేషను కోపము అన్నీ వచ్చి ఆకలి, ఇంక ఈ రెండింటికంటే ఎక్కువ ఆకలి అయింది. సో మొత్తం ఏదేదో అయిపోయింది. లైక్ ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తే అది ఇంకొక ఎక్స్పెక్టేషన్ లాగా అయిపోయింది. నాకు తెలిసి లైక్ నాలో ఉన్న రిగ్రెట్ అదే, 2 డేస్ నుంచి మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాను అని ఎక్కడో మనసులో ఉంది. బట్ ఇచ్చినంత కంటెంట్లో ఎక్కడో ఒక దగ్గర మాత్రం కొంచెం అన్నా కొంచెం లైక్ గుంతలు రాలేదు నడిపేటప్పుడు. అరే ఆగరా లాక్ చేస్తున్నానురా. లైక్ ఇచ్చే దాంట్లో ఎక్కడో దగ్గర కొంచెం అన్న మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో తదేష్ గారు శ్రీనివాస్ గారు డియో మీద హాయ్. సో ఈ వీడియో లైక్ ఎక్కువ జనరేట్ చేద్దామన్నా ఎక్స్టర్నల్ కదా, మళ్ళీ వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అవి ఇవి అని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎడిట్ చేసి అది ప్రిపేర్ అయిపోయేలోపు టైం అయిపోతుంది. సో టైమే దొరకట్లేదు. ఇంకొంచెం ఫన్ జనరేట్ చేసి నేను జయంత్ కానీ ఫ్రెండ్స్తో లైక్ కాలనీ ఫ్రెండ్స్ నేను జయంత్ జ్యోతి ఏమన్నా చేద్దామన్నా అసలు నాకు టైమే దొరకట్లేదు. క్రియేటివ్గా ఆలోచిద్దామన్నా లైక్ ఈ మంత్లో అసలు వీడియోస్ రావనుకున్నాను, బట్ ఈ వీడియోస్ అన్నీ వస్తున్నాయి. రేపైతే మాట ఇవ్వలేను, బట్ రేపైతే మాక్సిమం ట్రై చేస్తా కొంచెం వెరైటీ కంటెంట్ కి. అండ్ రేపు బ్లాగ్ కొంచెం వెరైటీగా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. లైక్ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ 4-5 స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. యూ నో దట్ బిల్ రైట్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెనెవర్ ఐ పోస్ట్ ఎ వీడియో. ఇట్ విల్ బి నాగర్ నరం సైనింగ్ ఆఫ్. బై బై.